బోధ్ మండల కేంద్రంలో రెవెన్యూ డివిజన్ సాధన కొరకు రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ కై భవిష్యత్ కార్యచరణ వంటి విషయాలను చర్చించారు. ఎన్నికలు నిర్వహించే లోపుగా రెవెన్యూ డివిజన్ ప్రభుత్వం ఏర్పాటు చేసేలా కార్యక్రమాలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘం నాయకులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాని ఫలితంగా 11 కోట్లకి కోట్టు భవనం, 18,50,000 ఆరో బిల్డింగ్ ఎంఆర్ఓ బిల్డింగ్, పంచాయతీరాజ్ డివిజన్ ఆఫీస్, తపాలా ఆఫీస్,